మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. దట్ విచ్ దౌ హాస్ ప్రేడ్ టు మీ ఐ హావ్ హర్డ్. 2 కింగ్స్ 19:20. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, అనుదినము మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు చేస్తున్న యాచనలు, మీరు చేస్తున్న విన్నపాలు దేవుడు అంగీకరించి ఉన్నాడు, దేవుడు ఆలకించి ఉన్నాడు. త్వరలోనే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన జవాబును ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసముతో ప్రభుని స్తుతించండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. మన ప్రార్థనలు ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియదేని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయిన హిజ్కియా దేవుని ఎదుట శత్రువైన సెనహెరీబు విషయమై, ప్రభువా మమ్మల్ని రక్షించండి అని దేవుని వేడుకున్నాడు. ఆ శత్రువు యొక్క చేతుల్లోంచి పడుకోకుండా మమ్మల్ని కాపాడండి అని దేవుని వేడుకున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. తన దాసుడైన యెషయా భక్తుని పంపించి, నీవు నా ఎదుట చేసిన ప్రార్థనని అంగీకరించి ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, మనందరికీ శత్రువు ఒకడున్నాడు, వాడే అపవాది. వాడి యొక్క హస్తాల్లో మనం ఏమాత్రం కూడా పడకూడదు. వాడి యొక్క కనుదృష్టిలో మనం ఏమాత్రం కూడా పడకూడదు. కాబట్టి శత్రువు నుంచి మనం విడిపించబడాలి, శత్రువు యొక్క హస్తాల నుంచి మనం తప్పించబడాలి. మనకి కీడు రాకుండా దేవుడు కాపాడే దేవుడు. ఆ శత్రువు యొక్క హస్తాల్లో పడుకోకుండా, వాడి యొక్క ట్రాప్లో మనం పడుకోకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. అయితే మనల్ని దేవుడు కాపాడాలంటే మనం దేవునికి ప్రార్థించాలి. అందుకనే అలనాడు సెనహరీబు అనే యొక్క రాజు చేతిలోంచి తప్పించమని దేవుణ్ణి హిస్కి అడిగాడు. అలాగే మనము కూడా, ప్రభువా శత్రువు యొక్క చేతిలోంచి మమ్మల్ని తప్పించండి అని మనం అడిగినప్పుడు, దేవుడు ప్రతి వ్యాధి నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి కన్నీటి నుండి, ప్రతి విధమైన శోధన, బలహీనత, వ్యాధి, ఇతరమైన భయంకరమైన సాతానిక శక్తుల నుంచి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఇంకెందుకు ఆలస్యం? మనం అనుదినము కూడా ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క చేతిలోంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అందుకనే ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చాలని దేవుడు ఆశపడుతుండగా, మీరు కూడా ప్రార్థించండి, దేవుడు మీ ప్రార్థన అంగీకరించున్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని దైవజనుడిగా నేను కూడా ఆశపడుతూ ప్రార్థిస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చునిగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.